ఛానల్ ని మొదటిసారి చూస్తున్నట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ ని యాక్టివేట్ చేయండి. ప్రకాశం జిల్లా చీరాల మున్సిపల్ కార్యాలయం వద్ద పట్టణ పౌర సంఘాల ఆధ్వర్యంలో పెంచిన ఆస్తి విలువ ఆధారిత పనులు, యూజర్ ఛార్జీలు, చెత్తపై చెత్త పనులను రద్దు చేయాలని కోరుతూ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో ఆస్తి విలువ ఆధారిత పనులు, చెత్తపై చెత్త పనులు పెంచి ప్రజలపై పెనుభారాన్ని విధించడం మంచి పద్ధతి కాదని, 196, 197, 198 ప్రభుత్వ ఉత్తర్వులను వెంటనే ఉపసంహరించుకోవాలని, అందులో భాగంగా 33 మంది వార్డు కౌన్సిలర్లు అందరూ కూడా సహకరించాలని, లేని పక్షంలో ఆందోళన కార్యక్రమాలు మరింత ఉధృతం చేస్తామని తెలిపారు. పన్నును రద్దు చేయాలి, చెత్త పన్నును ప్రజలపై బాణాలు వేసే 196, 197, 198 జీవులను 196, 197, 198 జీవులను రద్దు చేయాలి, ప్రజలపై బాణాలు వేసే 196, 197, 198 జీవులను. ఈ రోజున చీరాల మున్సిపల్ ఆఫీస్ దగ్గర ప్రభుత్వం పెంచినటువంటి 196, 197, 198 జీవుల ప్రకారం మున్సిపాలిటీలో యూజర్ ఛార్జెస్ని, చెత్త మీద పనుల్ని, ఆస్తి విలువ ఆధారిత పనుల్ని రద్దు చేయాలనేసి మేము ఇక్కడ భారత చీరాల పౌర సమాఖ్య ఆధ్వర్యంలో వివిధ ప్రజా సంఘాలు కలిసి ధర్నా చేస్తున్నాం. ఈ రోజున ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్యంగా వచ్చినటువంటి అందరూ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు కూడా చెప్పుకుంటున్నాం. అయితే అసలు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అని మనం పరిశీలించుకుంటే ప్రజలకే నష్టమా లేదా ప్రభుత్వానికే నష్టమా అని మనం పరిశీలించాలా? అసలు ప్రజలు ఏ స్థితిలో ఉన్నారు? ఒకవైపున ఆర్థికంగా చిక్కుపోయినారు ప్రజలు, కనీసం జీవన ప్రమాణాలు, కనీస అవసరాలు కూడా తీర్చుకోలేని స్థితిలో ఈరోజు యావత్ ప్రజానికి ఉన్నారు. కారణం ఏంటంటే, పోయిన సంవత్సరం వచ్చినటువంటి కరోనా యొక్క సంక్షోభం నుంచి ప్రజలు ఇంకా బయటపడలేదు. దానితో ఇప్పుడు కూడా రెండోసారి అయోలో ప్రజలు అల్లాడిపోతున్నారు, ఎన్నో రకాలుగా ఆకలికి అల్లాడిపోతున్నారు. ఆ విధంగా ఉన్న పరిస్థితుల్లో వాళ్ళ మీద ప్రజల మీద పన్నులు వేయటం అనేది అసలు శాస్త్రీయమైనటువంటి పద్ధతి కాదు, చేతుబద్ధంగా లేదు. ఎందుకంటే వాళ్ళు తినటానికే తేలి లేకుండా, తినటానికే సక్కరైన పరిస్థితులు లేవున్నప్పుడు ప్రజల మీద పెనుభారాలు వేయటం అనేది ప్రభుత్వం యొక్క చాలా దుర్మార్గమైన చర్య. ప్రజల గురించి ఆలోచించిన ప్రభుత్వాలు కేవలం ప్రభుత్వానికి కేవలం మాత్రం ఆదాయాలు మాత్రం ఆలోచిస్తుంది, కానీ ప్రజల యొక్క కష్టాలు కానీ వాళ్ళ కన్నీళ్ళు కానీ చూడటానికి ప్రభుత్వం ముందుకు రావట్లేదు. ఆదాయాలు కాల ఇంకోటి ఏంటంటే, ఇక్కడ మున్సిపాలిటీల్లో మనం పరిశీలించినట్టయితే అసలు ఎన్ని మున్సిపాలిటీల్లో భారత రాజ్యాంగం ప్రకారం వచ్చేప్పటికీ 73, 74 రాజ్యాంగం ప్రకారం స్థానిక సమస్యలు ప్రత్యేకంగా అధికారాలు, ప్రత్యేకమైన నిధులు ఉన్నాయి. అదేంటి, మున్సిపాలిటీలో వాళ్ళ యొక్క విధులు నిర్వహించాలా, ఆదాయాన్ని ఎవరు ఖర్చు పెట్టాలా, ప్రజల కోసం ఖర్చు పెట్టాలా. ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది, ఆదాయం మాత్రం మాకు కావాలా, మేము మాత్రం ఖర్చు పెట్టాం. దానికి ఇళ్ళ మీద పని తీసుకుంటే వస్తువు భూమి ఆధారంగా విలువ ఆధారంగా వచ్చేప్పటికీ పన్నుని ట్యాక్స్ వేయటం జరిగింది, దాదాపుగా 15% ఇప్పుడు పెంచుతున్నారు. అదేవిధంగా చెత్త మీద పన్ను, ఇప్పటి వరకు కూడా 20 రూపాయలు ఉన్నటువంటి ఇంటికి చెత్త మీద పన్ను సుమారుగా 50 రూపాయలు పెంచుతున్నారు. అదేవిధంగా డ్రైనేజ్ ఇవన్నీ కూడా పెంచేసి ప్రజల మీద పెను భారాలు వేయటం జరుగుతుంది. అంతేకాకుండా అసలు ప్రభుత్వం అనేది ప్రజల సంక్షేమం పట్టదా అనేటువంటి ప్రశ్న మనకు వస్తుంది. కేవలం డబ్బులు వసూలు చేసేటట్టుగా పన్నులు వసూలు చేయడానికే పనికి వస్తుంది. అంతేకాకుండా ఇప్పటి వరకు కూడా మున్సిపాలిటీల్లో పనిచేస్తున్నటువంటి వర్కర్స్ అంతా కూడా వాళ్ళకి ప్రభుత్వానికి ఏ సంబంధం లేదు, ప్రజల నుండి వసూలు చేసిన డబ్బులతోటే వాళ్ళు సొంత. ఈరోజు చీరాల మున్సిపల్ కౌన్సిల్ ఆమోదించినటువంటి చెత్త పన్ను రద్దు చేయాలని చెప్పేసి కరోనా కష్టకాలంలో ప్రజలందరూ ఉన్నారు కాబట్టి 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించినటువంటి ఇంటి పన్ను, ఆస్తి పన్ను ఏదైతే ఉంది, ఈ పన్ను రద్దు చేయాలని చెప్పేసి, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ కాలంలో విడుదల చేసినట్టు విలువ ఆధారిత ఆస్తి పన్ను విధానం, ఈ విధానాన్ని రద్దు చేయాలని చెప్పేసి, అట్లే మున్సిపాలిటీ సర్వీసులుగా ఉన్నట్టు చెత్త తీయడం, డ్రైనేజీ అంటే మురికి కాలువలు తీయటం, వీటన్నిటి కూడా యూజర్ ఛార్జీలు వేయాలని చెప్పేసి జీవో నెంబర్ 196, 197, 198 తీసుకొచ్చింది. ఈ జీవోలు రద్దు చేయాలని చెప్పేసి పట్టణ పౌర సమాఖ్య ఆధ్వర్యంలో ఈరోజు ధర్నా జరుగుతోంది. ఈ ధర్నా సందర్భంగా మేము ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేయదలుచుకుంది, జగన్మోహన్ రెడ్డి గారిని నేరుగా అడగదలుచుకుంది ఏంటంటే,
ఈరోజు రాష్ట్ర ప్రజానేకం గత తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ లో తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ లో ప్రజలు విసుగు వేసారిపోయి ప్రజల మీద భారాలు వేస్తామంటే భారాలు మీకు వేసారిపోయి ప్రభుత్వాన్ని మార్చుకోవాలని చెప్పి తెలంగాణ ఇచ్చిన హామీల్ని నమ్మకం హామీల మీద నమ్మకం చేసి ప్రజలు అత్యధిక మెజార్టీ రాష్ట్రంలో వైసీపీని గెలిపించారు. ఈ చీరాల మున్సిపాలిటీలో కూడా 33 మంది కౌన్సిలర్ అంటూ 33 మందిని కూడా వైసీపీ కౌన్సిలర్ని ప్రజలు గెలిపించుకున్నారు. ప్రజలు గెలిపించుకుంటే ప్రజలు ఆదుకుంటారని చెప్పిన ఉద్దేశంతో ప్రజలు నమ్మకంగా ఓట్లు వేసారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఉన్న కౌన్సిల్ కానీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కానీ ప్రజల ఆశలు బొమ్మ చేసేసి ప్రజల మీద ఈ కరోనా కష్టకాలం 2 సంవత్సరాల నుంచి కరోనా వెంటాడుతుంది, జనానికి ఉపాధి లేదు, ఆదాయ వనరులు లేవు, అన్ని విధాలు సర్వం కోల్పోయారు. కరోనా వచ్చిన కుటుంబాల్లో సర్వం దెబ్బతినిపోయి కనీసం కుటుంబాలు గడవటం ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నారు. ఈ పరిస్థితిలో ప్రజలకి ఏదో ఒక విధంగా ఆదుకోవాల్సినట్టు ఈ ప్రభుత్వం ప్రజల మీద యూజర్ ఛార్జీలు వేస్తామని చెప్పేసి అనేక ప్రజాసంఘాలు అనేక రూపాయలు ఆందోళన తెలియజేసినప్పుడు కూడా యూజర్ ఛార్జీలు ఆమోదించారు. దీన్ని మేము వ్యతిరేకిస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ కాలంలోనే కేంద్ర ప్రభుత్వం మీద నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర స్థానిక సంస్థల నిర్వహణకు అవసరమైన నిధులు సమకూర్చుకోవడం కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వాలి. ఈ నిధులు ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధిస్తే ఆ తెలుగుదేశం పార్టీ ఈ ఆంక్షలు ఆమోదిస్తే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అటు అమలు చేయడం కోసం 196, 197, 198 జీవో తీసుకొచ్చింది. దీంట్లో ప్రధానమైనది 198 జీవో విలువ ఆధారం ఇప్పటి వరకు రెంట్ల వ్యాలయంగా ఆస్తి విలువ ఉండేది. కానీ ఆ విధంగా కాకుండా మొత్తం రిజిస్ట్రేషన్ వాల్యూ ఎంత అవుతుందో రిజిస్ట్రేషన్ వాల్యూ మీద ఈ పన్ను విధానం విధిస్తూ ఉన్నారు. ఈ విధంగా విధించడం అనేది ప్రతి సంవత్సరం ప్రజల మీద ఇప్పుడు కట్టేదాని మీద దాదాపు 5-6 రెట్లు పన్ను పెరగడానికి అవకాశం ఉంది. ఈ పరిస్థితులు ఈ విధంగా పన్ను పెంచడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. అదే కాదు విలువ ఆధారిత ఆస్తి పన్ను అనే విధానమేది అశాస్త్రీయమైంది, కాబట్టి దీన్ని రద్దు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం ఈ సిబ్బంది తరఫున. అదేవిధంగా యూజర్ ఛార్జీలు కూడా యూజర్ ఛార్జీలు విధించాలని చెప్పేసి ఆ సర్వీసులు కూడా ఉచితంగా ఇవ్వ ఇటు కూడా యూజర్ ఛార్జీలు వేస్తామని చెప్పంటే ఇది దుర్మార్గమైన చర్య. అందుకని మేము ఈ సిబ్బంది తరఫున డిమాండ్ చేస్తామంది విలువ ఆధారిత పన్నును రద్దు చేయాలి. సర్వీసులకు ఉన్నటువంటి ఈ డ్రైనేజీ తీయడం, చెత్త తీయడం, అట్నే మంచినీరు ఇవ్వడం అనేది ఈ సర్వీసులుగా కొనసాగించాలి. వీటి మీద యూజర్ ఛార్జెస్ సహించబోమని చెప్పేసి మీ పట్టణ పౌర సంఘాలకు హెచ్చరిక తెలియజేస్తూ వీటిని కనుక రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోపోతే ఇక్కడ విధించినట్టు ఈ మున్సిపల్ కౌన్సిల్ విధించినట్టు చెత్త పన్ను రద్దు చేయకపోతే దశల వారీ పోరాటాన్ని కలిసి వచ్చే ప్రజా సంఘాలు రాజకీయ పార్టీలు అన్నీ కూడా కలుపుకొని ఆందోళన ఉధృతం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. యాక్సిడెంట్ ఎక్కడైనా అనారోగ్యం ఎవరికైనా చికిత్స మాత్రం శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ చీరాల నందు. ఆరోగ్యశ్రీ ద్వారా 24 గంటలు ఎముకలు విరిగిన వారికి, కాళ్లు చేతులు బెణికిన వారికి, కార్ బైక్ యాక్సిడెంట్ అయిన వారికి, జారి పడిన వారికి, నరముల బలహీనతకు, కాళ్లు చేతులు వంకరున్న వారికి, తీవ్రమైన నడునొప్పితో బాధపడే వారికి, పుట్టుకతో పిల్లల్లో వచ్చు కాళ్ల వంకరకు, మెడ నొప్పికి, కీళ్లబాతానికి చికిత్స అందించబడిన శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ చర్చ్ రోడ్, సురేష్ మహల్ ప్రక్కన చీరాల. తాడివలస దేవరాజు, ఎంఏ ఎంబీఏ ఎల్ఎల్బి. మీరు మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ని యాక్టివేట్ చేయండి. అప్పుడే మేము చేసే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్స్ వస్తాయి.